Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో హామీ నెరవేర్చిన జగన్ వాళ్ళ యొక్క ఫుల్ హ్యాపీ. ఎన్టీఆర్ పేరిట కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ తొలుత ఇచ్చిన హామీని అమలు పరిచారు. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాకు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరును పెట్టాలని నిర్ణయించారు. ఈ జిల్లాలో విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాలను చేర్చారు. మచిలీపట్నం కేంద్రంగా కృష్ణా జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. కృష్ణా జిల్లా పేరును తొలగించవద్దని కొందరు చేసిన సూచనలు పరిగణలోనికి తీసుకుని మచిలీపట్నం కేంద్రంగా ఉన్న జిల్లాకు కృష్ణా జిల్లా పేరును కంటిన్యూ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో పెడన, అవనిగడ్డ, పామరు, మచిలీపట్నం, పెనమలూరు, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాలను చేర్చనున్నారు. కృష్ణానదికి ప్రాముఖ్యత ఉండడంతో ఆ పేరును మచిలీపట్నం కేంద్రంగా ఉండే జిల్లాకు ఉంచనున్నారు. అల్లూరి సీతారామరాజు పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. పాడేరు కేంద్రంగా ఈ కొత్త జిల్లా ఏర్పాటు కాబోతోంది. ఈ జిల్లా పరిధిలో పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలను చేర్చారు. ఇక పార్వతీపురం కేంద్రంగా మన్యం జిల్లాను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ జిల్లా పరిధిలో పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. గిరిజనులు అత్యధికంగా నివసించే ఈ ప్రాంతంలో రెండు జిల్లాలు కొత్తగా ఏర్పాటు కాబోతున్నాయి. ఇక మహనీయులు పొట్టి శ్రీరాముల పేరును అలాగే ఉంచుతారు. నెల్లూరు జిల్లా కేంద్రంగా ఉండే ఈ జిల్లాలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలు ఉండనున్నాయి. ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం పొట్టి శ్రీరాముల జిల్లాలోకి వెళ్లనుంది. వైఎస్ఆర్ జిల్లాను కూడా అలాగే ఉంచనున్నారు. కడప కేంద్రంగా ఉండే ఈ జిల్లాలో కడప, కమలాపురం, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాలు ఉండనున్నాయి.